ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్త విషయం వెలుగు చూస్తుంది, ఈ అధికారులు కూడా జిత్వానీని ఎంత ఏ విధంగా మానసిక క్షోభం గురి చేశారో, దౌర్జన్యకరమైన పరిస్థితులు వ్యవహరించారో కూడా ఇప్పుడు వెలుగు చూస్తా ఉన్నాయి. దుర్గాదేవి అనే మహిళా పోలీస్ అధికారి ఏం చేసింది? ఆమె డొక్కలో తన్నింది. దాని మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి విచారణ జరపమంటే, ఈ అధికారులు ఆమె మనం చెప్పినట్టుగా చేస్తుంది కాబట్టి ఆమెను రక్షించాలని రక్షించుకుంటూ వచ్చారు. ఈరోజు వెలుగు చూసింది, ఈ రోజు విచారణ జరుగుద్ది. ఎవరు కూడా చట్టం ముందు ఎవరు అతీతులు కాదు. ఒక రాష్ట్రపతి, గవర్నరు వాళ్ళు మాత్రమే మినహాయింపు తప్ప, అంబాసిడర్లు వీళ్ళు తప్ప, ఈ పోలీస్ అధికారులు ఎవరు కూడా చట్టానికి ఏమి అతీతులు కాదు. చట్టం ముందు అందరూ సమానులు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రజలకు రక్షణ కల్పించి ప్రజల మన్ననలు పొందవలసిన పోలీస్ అధికారులు ప్రజాభక్షకులుగా మారిపోయారు. ప్రజాభక్షులుగా మారిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఈ రోజున మనం చూస్తాం. ఇది ఇందాక ఐపీఎస్ అధికారి చెప్పినట్టుగా, మాజీ అధికారి గారు చెప్పినట్టుగా, సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. అది శాఖాపరమైన విచారణ జరపాలి, షోకాజు నోటీసులు, ఎక్స్మలేషన్లు, శాఖాపరమైన చర్యలు అది వేరు. కానీ దీంట్లో క్రైమ్ లో కట్టిన దాని ప్రకారం ఒక కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని కట్టారు. దీంట్లో ఆమె జిత్వాని మీద పెట్టినటువంటి కేసుల్లో దాదాపుగా లైఫ్ శిక్ష పడే, జీవిత ఖైదు పడేటువంటి నేరాలు కూడా తప్పుడు నేరాలు కట్టారు. వీళ్ళే ఫోర్జరీ క్రియేట్ చేశారు. అంతేకాకుండా చట్టపరంగా ఎవరిని అరెస్ట్ చేస్తున్నావో వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని, కేసుల యొక్క విధానాలని, లేకపోతే న్యాయవాదిని అనుమతించడం, లేదంటే కేసులో ఏ కేసుకు సంబంధించిన దాంట్లో అరెస్ట్ చేస్తున్నామని సమాచారం కూడా చెప్పలా, వాళ్ళకు కావలసిన వాళ్ళు కూడా అనుమతించలా. అలాంటి సీజ్ చేసిన తర్వాత సీజర్ చేసిన రిపోర్ట్ని, ఒక రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక రిపోర్ట్ న్యాయస్థానంలో వేయాలి, న్యాయస్థానంతో పాటు ఆ సీజ్ చేసిన ప్రాపర్టీస్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి, అవి ప్రొడ్యూస్ చేయాల. అలాగనే వితిన్ 24 అవర్స్ లో ట్రావెల్ ని మినహాయింపి వితిన్ 24 అవర్స్ లో న్యాయస్థానం ముందు హాజరుపరచాలి, అది చేయాల. అలానే పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళినప్పుడు రాత్రి 12 గంటల వరకు ఎందుకు విచారిస్తారు? పగలంతా విచారించుకోవచ్చు కదా, సమాచారం రాబట్టవచ్చు కదా. అంటే అర్ధరాత్రి కూడా వేధింపులకి మినహాయింపు లేకుండా చేశారు. ఆమె చెప్పింది కదా, మెన్సెస్ వచ్చినా కానీ ప్యాట్స్ ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి, ఇంతకన్నా నికృష్టమైనటువంటిది ఇంకోటి ఏమైనా ఉంటుందా? మానవ హక్కుల ఉల్లంఘనకి ఇంతకన్నా వేరే చెప్పుకోవాలా? తప్పుడు కేసులు పెడతారా? అసలు విచిత్రం ఏంటంటే, జత్వాని చాలా స్పష్టంగా చెప్తుందండి, నా ఈ కేసు 2018 నవంబర్లో ఈ యొక్క ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశామంటున్నారు. దాంట్లో నా అడ్రస్ ఎక్కడిచ్చారు? ముంబైలో ఇచ్చారు. అప్పటికి మేము అక్కడికి రాలేదు 2018కి. మా తల్లి గారు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ జీవనం సాగిస్తున్నాము. ఇక్కడికి వచ్చింది 2020వ సంవత్సరంలో. మరి 2018లో 20వ సంవత్సరంలో మేము వస్తే అది 2018లో ఎలా పెట్టారు అసలు? ఆ ఇల్లులో మేము లేమే, ఆ ఇల్లు మాది కాదే అని ప్రశ్నిస్తా ఉంది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఈ రోజున వాళ్ళే చెప్తున్నారు కదా, ఎవరికైతే ఆ ల్యాండ్ అమ్మకానికి తీసుకొని 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పేసి ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారో వాళ్ళే వచ్చి చెప్తున్నారు, విద్యాసాగర్కి మాకు సంబంధం లేదు, మాకు ఆ జత్వాన్ని అంటే ఎవరో తెలీదు, ఆమెకు మేము డబ్బులు ఇవ్వలేదు, మాకు ఆ భూమి అమ్ముతామని చెప్పలేదని చెప్పారు. ఇంతకని ఏం కావాలి కేసులో? ఆధార్ కార్డులు అవి కూడా దర్శనాల కోసం ఇచ్చాము అని కూడా మాట్లాడారు సార్. దర్శనాలకు ఇచ్చాము, ఆధార్ కార్డులు ఇచ్చాము దర్శనాల కోసం అని చెప్పారు. ఇక్కడ ఒకటి చాలా స్పష్టమండి, దీంట్లో ఆనాటి పాలకులు అలాగనే ఆ పోలీస్ అధికారులు ఒక మాఫియా సెటిల్మెంట్ చేశారు. అది జిందాలకు సంబంధించిన సెటిల్మెంట్, దాంట్లో ఎన్ని కోట్లు అందాయో ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలియాలి సుబ్బారావు గారు. కాబట్టి ఇది ఒక మాఫియా సెటిల్మెంట్. కాబట్టి దీంట్లో చాలా స్పష్టం. ఇప్పుడు దీంతో ఆకుండా దీంట్లో డెఫినెట్ గా ఈ కేసు ఆల్రెడీ మొన్న ఇబ్రహీంపట్నంలో నమోదు చేశారు జిత్వాని ఫిర్యాదు మీద, దాంట్లో వీళ్ళ ముద్దాయిలుగా పెట్టాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అది ఇది కూడా ఇప్పుడు పెట్టిన సెక్షన్ లో కూడా 12 సెక్షన్లో ఒక సెక్షన్ జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు ఉంది, అంటే 7 సంవత్సరాలు పైన ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు అరెస్ట్ గురవ్వాల్సిందే, అరెస్ట్ చేసి విచారణ జరపాలి డెఫినెట్ గా. అంతేకాకుండా వీళ్ళ ఆస్తులు, ఇందాక ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు బినామీల పేరు మీద ఉన్న అంశాలను కూడా చూసుకోవాలి.
టవర్ లొకేషను, కాల్ డేటా రికార్డులు, గూగుల్ టేక్